శుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మహా కృపను బట్టి వందనాలు నాయన. నీ బిడ్డలను దీవించి మహిమించుకొని ప్రార్థనకు జవాబు దయచేయండి. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇదిగో నాయన, నీ బిడ్డలు సెల్ ఫోన్లో లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనిషిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి మనసును ప్రేరేపించి లైవ్లో వాక్యం ద్వారా మరియు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా బలం పొందుటకు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. జరిగించుకుంటున్న ప్రార్థన పాటలు వాక్యం సాక్ష్యంగా మీరు మహిమించుకుంటూ ప్రతి మనిషిని మీరు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి వ్యక్తిని, ప్రతి పేరు పేరు మీరు బలపరిచి మనుషులను దీవించండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను ఒంటరిగా ఉండకుండా నీ బిడ్డలను ధైర్యపరచమని, నీ బిడ్డలను ప్రార్థన పనుల శక్తి నిలబెట్టి నేను అవన్నీ మంచి దీవించమని, ప్రార్థన జవాబు దామని, ప్రతి ఒక్కొక్కరిని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకబెంచి ప్రతి వ్యక్తిని వారికి కావాల్సిన మేలు జరిగించి మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్ చాలా మరి చాలా ఎక్కువైపోతుంది కనుక దయచేసి యేసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. ప్రతి ఆటంక శక్తిని, ప్రతి ఆటంక దురాత్మ శక్తులను యేసు నామములో నేను బంధిస్తున్నాను. మహిమగత ప్రభావం పొందని ఇబ్బందిపడి ప్రార్థన నాలుగు దీవించి మహిమ తెచ్చుకోమని, మరి ప్రతి విషయంలో తోడుగా ఉండండి. ఈ యొక్క ప్రాంగణం చుట్టూ మీ కాపుదలు దయచేసి కంచె వేసి మీరే మహిమ తెచ్చుకోమని, ప్రతి ఆటంక శక్తులు లయం చేసి మహిమ తెచ్చుకోమని ఏసునామం ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆరాధింతూ ఆనందింతూ నా దేవా నీ మేళ్ళకై, ఆత్మతోనూ సత్యముతోనూ ఆనిత్య జీవంబుక అయినటువంటి పాట పాడుకుందాము. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 395వ పాట. ఆరాధింతు ఆనందింతు నా దేవాని మేళ్ళకై, ఆత్మతోను సత్యంబుతోను ఆనిత్య జీవంబుకై. ఆరాధింతు ఆనందింతు నా దేవాని మేళ్ళకై, ఆత్మతోను సత్యంబుతోను నిత్య జీవంబుకై. స్తుతి పాడు ఆ యేసుని, కొనియాడు శ్రీ యేసుని. స్తుతి పాడు ఆ యేసుని, కొనియాడు శ్రీ యేసుని. ఆరాధింతు ఆనందింతు నా దేవాని మేళ్ళకై, ఆత్మతోను సత్యంబుతోను ఆనిత్య జీవంబుకై. అందరం కలిసి పాడదాం చప్పట్లు కొడుతూ. నిన్నే కీర్తించేదా
ముఖదర్శనం చాలయా నీకు నాకు నీ ముఖదర్శనం చాలయా అనేటువంటి పాట పాడుకుందాము. ముఖదర్శనం చాలయా నాకు నీ ముఖదర్శనం చాలయా I'm gonna make it.
నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా అనేటువంటి పాట పాడుకుందాము. మాతో పాటు గృహాలలో ఏకీభవిస్తున్నటువంటి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఒకవేళ మీ గృహాలలో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు కానీ భార్య భర్తలు కానీ దూరంగా ఉన్నట్లయితే అందరూ కలిసి ఒకచోట కూర్చొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిదే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ బలము
పాటల బుక్లో నుండి పాట నెంబర్ 47వ పాట, ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం అనేటువంటి పాట పాడుకుందాము. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 47వ పాట, ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ దీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ వ్యసనములను తీర్చివేయును, సాతాను సైన్యము వనకుచున్నది, వ్యాధుని బలము నిర్మూలమైనది, జయమొందడి నామము నమ్మినప్పుడే. అందరం కలిసి పాడుదాం. వ్యాధుల బలము నిర్మూలమైనది,
రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుతున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం ఎగురుతున్నది విజయ పతాకం గెలచిన రక్తం ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం దయ్యపు కార్యాలను గెలచిన రక్తం ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన మా ప్రేమ వైద్యుడా నా ప్రాణనాథుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా పాటల బుక్లో నుండి పాట నెంబర్ 154వ పాట. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు ఏసే అనేటువంటి పాట పాడుకుందాము. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 154వ పాట, సాంగ్ నెంబర్ 154, నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు ఏసే అనేటువంటి పాట పాడుకుందాం. నిజంగా మాతో పాటు అనేక గృహాలలో కూర్చున్నటువంటి వారు కూడా చక్కగా మాతో పాటు ఏకీభవిస్తున్నారు. ఎలా చెప్పగలము అంటే స్క్రీన్ పైన రకరకాలైనటువంటి వింతైన చప్పట్ల ద్వారా దేవునామాన్ని మహిమపరుస్తున్నారు. నిజంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నేను వెనకకున్న నాకు దొరికితివి,
చివరి పాట పాడుకుని ఆరాధనలోకి వెళ్దాము. వేరేది మామా, దేవుని స్తోత్రం. దేవుని దీవించిన కాక అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి కప్లా కొట్టేందుకు కూడా ఎవరు లేరు, ఉన్నారు కానీ ఎవరు ఎప్పుడు వస్తారో చిన్నగా పోలీసు వాళ్ళకు చిన్న ఫోన్ చేద్దాం చూస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే నలుగురు వస్తారు, ఆరుగురు వస్తారు, ఈ విధంగా అని ఏదో ఉపాయం చేస్తారు, కానీ ఏం కాదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎలాంటి బంధకం దేవుడు లేకుండా ఆ బంధకంలో విడిపించిన కొరకే ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు. ఆ ప్రార్థనలు మీరు ఏకీభవించండి సార్. ఓకే, అందుకే నేను వేరే మామ అంటే ఉన్నా నేను కూడా. ఓకే, పాటల పాటల బుక్లో నుండి పాట నెంబర్ 164వ పాట. సారీ, అందరము ఆరాధనలోకి వెళ్దామండి. మన గృహాలలో కూర్చున్నటువంటి వారందరము కూడా ఏ సమస్యతో, ఏ అనారోగ్యంతో, మరి ఏ బాధతో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము కొంచెం ఓపికతో చేసుకొని కూర్చున్నట్లయితే ఈ యొక్క ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ప్రభు ఈ యొక్క బలహీనత నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? దేవుని యొక్క మన యొక్క ఆత్మను దేవుని యొక్క ఆత్మతో ఏకీభవింపజేసి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో కూర్చుందాము. మీ గృహాలలో కూర్చున్నటువంటి వారు రెండు మోకాళ్ళ పైన ఉండి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను ఆరాధనలోకి వెళ్తున్నాను, నీవు నా కుటుంబంలోనికి, నా యొక్క గృహంలోనికి మీరు రండి అని యేసయ్యని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 167వ పాట, నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే అనేటువంటి పాట పాడుకుంటూ ఆరాధనలోకి వెళ్దాం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధనా ఆరాధనా
చేనను కాచినా సమయంలోనికి మీరు మా మధ్యలోనికి రండి ఏసయ్య, మ్యూజిక్ మా మధ్యలోనికి మీరు రండి ఏసయ్య అని మనం అందరం కూడా నోరు తెరచేసి మా మధ్యలోకి ఆహ్వానించుకుందాం. తన రక్తములో నన్ను కడిగిన పరిస్థితి లేదు తండ్రి, నన్ను స్వస్థపరిచే యెహోవా నీవే అని
నన్ను బాగు చేయవాడవు నీవే అని, నాకున్న బలహీనతలను తొలగించేవాడవు నీవే అని తండ్రి. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి నన్ను ఒక్కసారి మీరు దర్శించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యొక్క గృహంలోనికి మీరు రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఏసయ్యా మీరు రండి, ఏసయ్యా మీరు రండి, అందరూ నాతో పాటు కలిసి ఏసయ్యా ఏసయ్యా మీరు నా గృహంలోనికి రండి అని మనం అందరం నోరు తెరచేసి ఆహ్వానించుదాము. ఏసయ్యా మీరు మా యొక్క గృహంలోనికి రండి, ఏసయ్యా మీరు మా యొక్క గృహంలోనికి రండి, ఏసయ్యా మా యొక్క హృదయంలోనికి రండి ఏసయ్యా. ఇదిగో నీ కొరకే వేచి ఉన్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో వేచి ఉన్నాను తండ్రి. ఒక్కసారి నాయక హృదయంలోనికి రండి, ఒక్కసారి నాయక హృదయంలోనికి రండి, ఒక్కసారి మా కుటుంబంలోనికి రండి. ఓ గ్లోరీ జీసస్, ఏసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను, ఏసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరూ నోరు తెరచి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయక గృహంలోనికి మీరు రండి. ఓ పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ఓ పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ఓ పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ఓ యేసురాజా మీకు స్తోత్రం. ఓ గ్లోరీ జీసస్, ఓ గ్లోరీ జీసస్, ఇప్పుడే ఇప్పుడే రైట్ నౌ రైట్ నౌ జీసస్, ఇప్పుడే మమ్మల్ని మీరు తాకండి, ఇప్పుడే మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి దేవా. ఇదిగో మా యొక్క హృదయం తెరచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఒకసారి మా యొక్క హృదయంలోనికి మీరండి దేవా, ఒకసారి మా యొక్క హృదయంలోనికి మీరండి దేవా, ఒకసారి మా కుటుంబంలోనికి మీరండి దేవా. ఇప్పుడే మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. ఇదిగో మా హృదయం తలుపు తెరచి దేవా అని ఎదుట మేము కూర్చొని ఉన్నాము. ఒక్కసారి మా యొక్క హృదయంలోనికి మీరండి దేవా. ఇదిగో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. పాపిని అయినటువంటి మేము ఆహ్వానిస్తుంటున్నాము. ఒక్కసారి మమ్మల్ని క్షమిస్తారా? ఇదిగో లోకంలో ఎన్నిక లేనటువంటి వారము, ఇదిగో పాపమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శాపమైనటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు. అందుకే ఈ క్షణాన్ని ఇక్కడ కూర్చొని ఉన్నాము తండ్రి, అందుకే మా యొక్క గ్రూప్ లో కూర్చొని ఉన్నాము తండ్రి. అదిగో మేము ఎక్కడ ఉన్నప్పటికీ దేవా, ఇదిగో లైవ్ లో చూస్తున్నటువంటి మా యొక్క దగ్గరికి మీరు రండి, మాలోనికి మీరు రండి దేవా. ఇదిగో లైవ్ ద్వారా మీ మమ్మతుడికి రండి. నాకున్న బలహీనత నుండి యేసు నామములో ఒక మధ్యాహ్న కాల సమయంలో విడుదల జరుగును దాకా అని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఏసయ్యా మీరు దిగిరండి, ఏసయ్యా మీరు దిగిరండి, మా యొక్క గృహంలోనికి మీరు రండి దేవా. ఈ లైవ్ చూస్తున్న నన్ను మీరు దర్శించండి, ఈ లైవ్ చూస్తున్న నన్ను దర్శించండి. ఇదిగో లోకంలో ఎంతో మందికి లేనటువంటి ధన్యతను మీరు నాకు దయచేసి ఉన్నారు. లోకంలో నుండి ప్రత్యేకించుకొని, ఈ యొక్క పాపంలో నుండి శాపంలో నుండి నన్ను ఏర్పాటు చేసుకొని, నన్ను ప్రత్యేకపరచి, ఇదిగో మీ యొక్క రక్తంలో కడిగి శుద్ధునిగా మార్చి, పరిశుద్ధమైన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా మార్చినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క హృదయం తెరచి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. దయచేసి మా యొక్క హృదయంలోనికి రండి. ఇదిగో లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె, యేసు నామంలో ఈరోజు నా యొక్క హృదయంలోనికి మీరు రండి అని నోరు తెరిచి ఒక్కసారి మనం ఏసయ్యని ఆహ్వానించుకుందాము. ఏసయ్యా ఇదిగో హృదయం తెరచి నీ యొక్క నేను మోకాళ్ళని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా యొక్క హృదయంలోనికి మీరు రండి. హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన, హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన, ఋణము తీరదేనా యేసయ్యా, ఋణము తీరదేనా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధించు ఆరా
ఇదిగో తండ్రి నీ వైపు ఎదురు చూస్తా ఉంటున్నాను, ఒక్కసారి నన్ను దర్శించరండి దేవా. యేసు ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని దర్శించరండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. శరీర వేదనను బలహీనతను తొలగించి వాడు మన మధ్యలోనే ఉన్నాడు. ఒక్కసారి నోరు తెరచేసి అని పిలుస్తావా? ఇదిగో తన యొక్క రెండు చేతులు చాచి నీ వైపు నా వైపు మన వైపు చూస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఆయన కలవరి శిలువలో తన యొక్క రెండు చేతులు చాచి చూస్తూ ఉంటున్నాడు. ఎవరైతే నోరు తెరచి నన్ను పిలుస్తారో, తండ్రి అని ఎవరైతే పిలుస్తారో, అబ్బా అని ఎవరైతే పిలుస్తారో, నాయనా అని ఎవరైతే పిలుస్తారో, వారిలో నేను వచ్చేకి సిద్ధంగా ఉంటానని సెలవిస్తున్నాడు. అని ఈరోజు మనమందరం కూడా నోరు తెరచి యేసయ్య ఒక్కసారి నా యొక్క హృదయం రండి అని మనము ఆయన ఆహ్వానించినట్లయితే మన గృహంలోనికి, మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కువ పాడినటువంటి పాటల ద్వారా ఆయన మహిమ తెచ్చుకున్నాడు. ఆయన మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొందులాగా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా నోరు తెరచి యేసయ్య మహిమ పరుచుకుంటున్నాము. ఈ చేసినటువంటి స్తుతి ఆరాధన ఇక పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ పొందుతారు. యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. దేవుడు మరి మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి దేవుని నామానికి వందనాలు, దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన దినములు, వారములు, నెలలు, సంవత్సరములు ఆయన కృపలో భద్రపరిచినటువంటి దేవుని స్తోత్రం చెల్లిస్తూ ప్రతిరోజు సెల్లో లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించినగాడు, ప్రతి శోధంలోనూ దేవుడు విడిపించినగాడు, ప్రతి బాధ బలహీనతల నుండి దేవుడు విడిపించినగాడు. ఇప్పుడు నిజంగా కరోనా వస్తుందని చాలామంది భయపడుతూ వాస్తవంగానైతే కొంతమంది ఇళ్ళలో ఉంటున్నారు, కొంతమంది వీధులలోకి వెళ్ళి అక్కడక్కడ మరి వేరే ఊళ్ళలో కూడా కొంతమంది గడిపొస్తున్నారు. నేను చూసినప్పుడు, నేను సూర్యపేట పోయినప్పుడు కొండ మదింటికి వెళ్ళినప్పుడు మదైతే అసలు బిల్డింగ్ దిగనే దిగటం లేదు, ఇంట్లోనే ఉంటుండు. కరోనా నిజంగా ప్రతి ఒక్క మనిషి అలాగే ఉంటే దీన్ని ఎప్పుడో మనం దేశంలో ఉన్న అసలు మనం పారదోలుతాం అనుకుంటాం. శరీరం కానీ మరి పిల్లలు కానీ కొండ మధు కానీ అసలు మన బంగ్లా దిగుడే లేదండి. అన్ని పైకే వస్తే వాళ్ళు కూరగాయలు కానీ నీళ్లు కానీ భోజనపు అన్నీ కూడా వారికి ఇంటికే వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. మనం కూడా నిజంగా మరి భక్తి భక్తిలో ఉన్నారు, ప్రార్థనలో మంచిగా ఉన్నారు. అలాగా గవర్నమెంట్ ప్రకారంగా మరి ప్రతి ఒక్కరు లైవ్లు, ప్రతి ఒక్కరు కూడా ఇలాగా మరి ఇళ్ళ నుండి బయటకు వెళ్లకుండా కంటిన్యూగా ఇంట్లో ఉంటున్నారు. కనీసం ఇప్పుడు నెల రోజులు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళలే, అసలు నేను చాలా సంతోషిస్తున్నాను. మనమందరం కూడా అలాగే ఉండాలి. నేను కూడా ఊళ్ళో నుండి బయటికి వెళ్తలేను. మన ఊళ్ళో ఉన్నారు, మన పాతల పాళ్ళ కూడా క్రైస్తవులు చాలామంది ఉన్నారు విశ్వాసం. కనీసం 43 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ 43 ఇళ్ళలో ఒక్కసారి మాత్రం క్యాసగానోళ్ళ ఇంటికి
గాబ్రియల్ అమ్మ ఇంటికి, మరి మరియ వాళ్ళ ఇంటికి ఒకసారి పోయాను. మరి ఇక మిగతా ఇళ్ళకి ఎవరి ఇళ్ళకి నేను వెళ్ళలే, ఇంకా ఒకటి రెండు ఇంటికి వెళ్ళాను. సరే ముగ్గు పోసిన కనుక బేస్మెంట్ ఎలా ఉంది అనేది చూశాను. తర్వాత విక్టోరియా ఇంటికి వెళ్ళాను, అంతవరకు ముగ్గు పోసిన కనుక వెళ్ళి ఇల్లు దర్శించాను. ఆ స్థలం ఎలా ఉంది బేస్మెంట్, ఎందుకంటే ఇప్పుడు చాలా డేంజర్గా ఉంది కనుక బయటికి వెళ్ళలేక మందిరాలు ఎక్కడెక్కడ మూతపడిపోయాయి, మందిరాలు మూతపడిపోయాయి. మరి ఆదివారం మాత్రం మందిరం మా కుటుంబం వరకు వెళ్ళి ప్రార్థించేస్తున్నాం, ఎందుకంటే ఆదివారం మూత పడొద్దు. మరి భూమి పుట్టిన దగ్గర నుండి అవ్వని ఆదావును ఏర్పాటు చేసుకున్న దగ్గర నుండి ఆరు దినములు నేను మీకు ఇస్తున్నాను. ఏడవ దినం నన్ను ఆరాధించవన్న దినం కనుక ఏడవ దినాన్ని ఎప్పుడు ఆపకూడదు. మేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదన్న రీతిలో నేను వెళ్ళి మరి మందిరంలో నేను నా భార్య నటి కోడలు మేము వెళ్ళి మేము ప్రార్థించాను. మాతో రాజు, తర్వాత మమత కూడా, మేము ఒక ఆరుగురం మాత్రమే, ఎక్కువ కాదండి ఐదుగురు లేక ఆరు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ లెక్క ప్రకారం ఐదుగురు కాక వేరే ఎక్కువ వెళ్ళి మరి మాకు వ్యతిరేకంగా ఉండకూడదు. వాస్తవం వెళ్తూనే ఉన్నాం. మా ఇల్లు కనుక మందిరం ఇల్లు అంత ఒకటే ఉంది కనుక వెళ్ళి ఆరాధిస్తున్నాం. ఇలాగ లైవ్ చూస్తున్న మీ అందరికీ మీరు భయపడొద్దు అని, వాక్యంలో బలం పొందాలని, మరి ఇలాగ ప్రార్థనలో మరి వాక్యంలో పాటల్లో మీరు కూడా బలము పొందాలని మేము వాక్యంలో వెళ్తున్నాం. ప్రతిరోజు ప్రకటన గ్రంథంలోకి వెళ్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఈరోజు 14 అధ్యాయంలో మేము ఎక్కువ నేను వాక్యము, తర్వాత నేను స్వస్థత ప్రార్థన ఎక్కువ నేను తీసుకుంటున్నాను. దేవుడు నాకు స్టార్టింగ్ నుండి దేవుడు మంచి చేతబడి క్రియల మీద దయ్యముల మీద రోగముల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. చేతబడి క్రియలు దయ్యాలైతే మాత్రం మీకు తెలుసు కదండి, దుట్టు పట్టుకుని లాక్స్ వస్తుంది దాన్ని. అది ఎంత మునగాని శక్తి కానీ అది కొండ మీద ఉండని దాన్ని గుంజుకొచ్చే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఎంత పెద్దదాన్ని కానీ ఒకసారి ఇలాగనే దయ్యం పట్టినటువంటి పేర్లు అని చెప్పను కానీ పేద శక్తి వచ్చి నా బలం చూపియానా అని చెప్పింది నాతో. నా బలం చూపియనా అంటే నీ బలం చూపించమంటే దాని నోటిలో నుండి అగ్ని బాగా వచ్చేసింది. అది అగ్ని వచ్చేసి నా ముఖం మీద కూడా ఆ అగ్ని వాలింది కానీ నా చిన్న వెంట్రుక కూడా ఆలిపోలేదు. దేవుని ఆత్మ నా మీద ఉంది కనుక మిరుగులు వచ్చాయి. పొగ విస్తారంగా వచ్చి ఇంటి నిండా పొగ మొత్తం మన ఎలా ఉందంటే అగ్ని పొగ మొత్తం నిండుకొని ఉన్నది. నేను అన్నాను దేవుడు బలాన్ని బట్టి అన్నాను, నీ బలం సరిపోయింది కదా అంటే అవునన్నాను. దేవుని బలం ఇవ్వమంటే చూపించమంటావు అంటే అప్పుడు అన్నది నాకు తప్పు క్షమించు, నీతో నేను తట్టుకోలేను. నన్ను అంతకుముందు యుద్ధం చేసింది నాతో, ఏయ్ ఆంధ్రప్రదేశ్ అంతా నాకు మొక్కుతారు, ఆంధ్రప్రదేశ్ అంతా నాకు మొక్కుతారు, నువ్వెంతటి అని. సరే నీ బలం నా బలం చూసుకో, ఒకటే నిమిషాలు చూసుకుందామని ప్రార్థన చేయగానే నా తప్పు క్షమించు అని వెంటనే ఒప్పుకొని వెళ్ళిపోయాను. ఇంకొకసారి కూడా రాలేదండి. అతడు ఎప్పుడైతే శక్తి వెళ్ళిపోయిందో అతడు కూడా దయ్యాలను వెలగొట్టే సేవకుడయ్యా. స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు గొప్పవాడు, ఎందుకంటే నాకున్న దేవుడు నాకు ఇచ్చిన వరము బలం ఏంటంటే చేతబడి క్రియల మీద దేవుడు దయ్యాల మీద రోగుల మీద అధికారం ఇచ్చింది కనుక మీరెవరు భయపడద్దు. మీకు చిన్న బలహీనతున్న వ్యాధి సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేయండి. అలాగే నేను స్వస్థత ప్రార్థన చేస్తున్న ప్రతిరోజు నేను స్వస్థత ప్రార్థన చేస్తున్నా కనుక మీరెవరు భయపడకూడదు. నేను ఇప్పుడు ప్రకటన గ్రంథము 14 అధ్యాయంలోకి ఒకటి నుండి మనం చదువుకుందాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతమే నిలబడి ఉండెను. చూడండి బాగా వినాలి, మళ్ళీ వెనకవి తిరిగి చెప్పకుండా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏమంటున్నాడు ఇక్కడ, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉందట. పద్మాసులు ఉండబడినటువంటి యోహాను చూస్తావు నిలబడి, ఆయన దర్శనం చూస్తా ఉన్నాడు, ఆయన చూపిస్తా సియోను పర్వతం మీద నిలబడి ఉండను. ఆయన నామము, ఆయన తండ్రి నామమును నొసలియందు లిఖింపబడి ఉన్న
నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉంది. ఎంతమంది అటండి? గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఉండి ఆయన నామము ఆయన తండ్రి నామమును నొసలేయని లెక్కింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండి. బాగా వినాలి, నూట నలభై నాలుగు వేల మంది అట ఆయనతో ఉన్నారట. ఆయన ఆయన యొక్క నొసలేయందు ఉందని వాక్యం సెలవిస్తుంది. మరి విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకములను రాగా వింటిని. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకములను రాగా వింటిని. ఏమొచ్చిందటండి అక్కడ నుండి? జలము, నీరు, వర్షము. జలములతో ధ్వనితోను కదండి, దాని శబ్దం వేరే ఉంటుందండి. గొప్ప ఉరుము ధ్వనితో, ఉరుము కూడా ఉంటుందండి, వర్షం వచ్చిన ఉరుము ఉండదండి, ధ్వనితో ఉంటుంది. సమానమైన ఒక శబ్దము పరలోకమును రాగా వింటిని. ఏంటండి? సమానమానమైన ఒక శబ్దము పరలోకమును రాగా నేను విని ఆ శబ్దము వేణులు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. చూడండి ఆ శబ్దం ఎలా ఉందట? అడ్వాసులోను చూస్తున్నటువంటి యోహాను చూస్తా ఉన్నాడు. పరలోకంలో నుండి ఏమొస్తుందట? పెద్ద జలమును, శబ్దము, మెరుపులు, ఉరుములు, వర్షంతో విస్తార జలములతో వస్తుంది. వింటిని, నేను విని శబ్దం అట ఎలా ఉందట? వేణులు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఎవరాట? సింహాసనం ఎదుటను ఉన్నట్టు ఎవరాట? వాళ్ళు ఎవరాట? తన నొసలేందు ఉండబడినటువంటి నా నూట నలభై నాలుగు వేల మంది ఏంటంటే వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ నూట నలభై చూడండి ఎక్కడి నుండి వచ్చినట్టు వాళ్ళు? భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు? నూట నలభై నాలుగు వేల మంది, నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు వేల మంది కీర్తన పాడుతున్నట్టు అది ఎవరు కూడా వారి నాట ఎక్కడి నుండి కొన్నాడట? భూలోకం. మనల్ని కూడా కొనొచ్చు కదా దేవుడు, మనల్ని కూడా కొనొచ్చు కదా, నిన్ను కూడా కొంటాడు. ఎట్లా కొన్నాడు? నూట నలభై నాలుగు వేల మంది ప్రత్యేకించబడిన ఆయన ఆయన రక్తంలో, ఆయన శిలువ రక్తంలో, ఆయన గొర్రెపిల్ల రక్తంలో అడగబడిన ప్రత్యేకమైనటువంటి వారు నూట నలభై నాలుగు వేల మంది అని వాక్యం సెలవిస్తారు. కీర్తన, వీరు స్త్రీ సాంగత్యమున స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారును గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతురు. దేవునికి స్తోత్రం. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును రథ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అలింగిలు. దేవుని నామానికి స్తోత్రం. వీరు సాంగత్యమున, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అపవిత్రులు, స్త్రీతో సంబంధం లేదు. ఇప్పుడు ఫాదర్స్ అమ్మగారు ఉన్నారు చూడండి, సిస్టర్స్, సిస్టర్స్ ఫాదర్స్ కదండి. సిస్టర్స్ ఫాదర్స్ కాకుండా ఇంకా అనేక మంది బయట దేవుని కొరకు సమర్పణ ఇచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు. ఫాదర్స్ దేవుని కొరకు సమర్పణ చేస్తారు, దేవుని కొరకు సమర్పణ చేసుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఎప్పుడూ మిస్ అయిపోతుండో అర్థం కాదు. దేవుడే ఏర్పరచుకోవాలి. ఇప్పుడు పాల్సన్ రాజయ్య గారు ఉన్నారు, ఆయన సమర్పించుకున్నారు. వారితో ఉండబడినటువంటి మరి ఇంకొక అయ్య గారు కూడా మరి ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా సమర్పించుకున్నారు. ఈయనను బట్టి ఆయన సమర్పించుకున్నాడు కానీ దేవుడు మాత్రం ప్రత్యేకంగా ఈయన సమర్పించుకున్నాడు. దేవుడే ఏర్పరచుకోవాలి, మనమంటే కాదు. వివాహం లేకుండా, స్త్రీ సాంగత్యం లేకుండా ఏర్పరచబడిన వారు
కొందరు వారు మాత్రము కీర్తన పాడుకుంటూ గొర్రెపిల్ల ఎడిపోతుందో అక్కడికి వీరు కూడా వెళ్ళి చక్కగా కొత్త కీర్తన పాడుతున్నారని మరి వాక్యశాలు. దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ పరంగా ఉన్నటకై మనుషుల్లో నుండి కొనబడిన మనుషుల్లో నుండి కొనబడిన ఏంది కొన్నది? డబ్బులు ఇచ్చి కొన్నారా? బట్టలు పెట్టి కొన్నారా? లేకపోతే బియ్యం ఇచ్చి కొన్నారా? రూకలు ఇచ్చి కొన్నారా? ఎట్లా కొన్నారండి? క్రీస్తు రక్తముల్లో అడగబడి క్రీస్తు అంటున్నాడు, నేను కన్నాను కొన్నాను కన్నాను. ఎందుకంటే క్రీస్తు రక్తము. అందుకనే మనుషుల నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అన్ని. కొంతమంది అంటారు తిరుమలగిరి ఏరియాకి పోతే అన్నయ్య అన్నయ్య ఒక 1000 రూపాయలు ఏమైతే అన్నయ్య 2000 నాకు బదులు కావాలన్నయ్య నేను వచ్చి ఆదివారం తప్పకుండా ఇస్తా అంటే ఇంట్లో 50000 ఉండని 10000 అబద్ధం నా ధర్మం చేయలేదు నా దగ్గర లేవు అంటారు. నా ధర్మం ఆట చేయలేదు నా దగ్గర లేవు అంటే అబద్ధాలు. నేను నిజంగా నేను చిన్నగా ఉన్నప్పుడు ధర్మం అంటే ఎంతో భయపడే ధర్మం అంటే చాలా విలువగలిగింది. ధర్మము అంటే ధర్మం అంటే ఎంత ఈజీగా తీసి నా ధర్మం నా దగ్గర లేవు అక్క అనే నా దగ్గర లేవు అని చెప్తారు అబద్ధం అంటే. కానీ వాడు ఏ వీరి నోట ఏ అబద్ధమును కనబడి వీరు అనేందులో వీరే 144,000 మంది దేవునితో గొర్రెపిల్లతో వారు ఎడిపోతాడు. మరి శ్రీ సాంగత్యం లేనటువంటి వారు ఇలాంటి లెక్క ఇంతకంటే ఎక్కువేమి లేరండి. పరలోకంలో ఇంత మాత్రం ఉన్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 144,000 మంది అట. అప్పుడు ఆ 6 వచనం చదువుకున్నాం. మరి ఒక దూత వచ్చింది అక్కడ, ఇక్కడ దూత చూడండి. అప్పుడు మరి ఒక దూతను సూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్టును నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యను ఎగురుచుండెను. చాలా గుర్తుపెట్టుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. నీవు మందిరంలో ఉండి ప్రకటిస్తున్నావు, 100 మందిలో వెళ్ళి ప్రకటిస్తున్నావు, 1000 మందిలోకి వెళ్ళి ప్రకటించావు, ప్రతి దైవజనుడు ప్రపంచ భక్తులని ఇంటర్నేషనల్ భక్తులని ప్రపంచంలో వాడబడుతున్న భక్తులు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి చేశారు, మందిరాలలో చేశారు, మీటింగ్స్ పెట్టారు, స్వస్థత ప్రార్థనలను చేశారు. ఇప్పుడు ఉందండి మందిరాలున్నాయా? ఇళ్ళలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి ప్రార్థన వాళ్ళే రక్షించే కడుకు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మరి యొక్క దూతను చూసి ఆ దూత ఎక్కడ చేస్తుందట బాగా వినండి మాట. అప్పుడు మరి యొక్క దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్టు నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యన ఎగురుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీవు నోరు మూసుకుంటే దేవుని దూతలు పరలోకంలో నుండి సువార్త వినిపిస్తాయి. నువ్వు ప్రతి గుడిసెలో ఉండో, ప్రతి స్థలంలో ఉన్నా నీ దేవుడు వాక్యం నీకు వినిపిస్తాడని బైబిల్ వాక్యం. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడే దూత బైబిల్ పట్టుకుని వాక్యాన్ని పట్టుకుని సువార్త సత్య సువార్తను పట్టుకొని అందరికి వినిపించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. 7 వచనం చదువుకున్నాం. అతడు మీరు దేవునికి భయపడి దేవునికి భయపడాలండి. నీకు వినిపించే దేవుడు ఉన్నాడు. ఈరోజు మేము వినిపిస్తున్నా నీకు. ఒకవేళ నన్ను కూడా ఆటంకం చేసి వద్దండి, మీరు ఎక్కడ చెప్పొద్దండి. దేవుని గురించి మీరు సువార్త ప్రకటించొద్దండి. ప్రపంచంలో ఒకటే దేవుడు అండి. మీరు ఎవరికి చెప్పొద్దండి. మీరు ప్రార్థన చేయొద్దండి. మీ బైబిల్లో ఉంటేందుకు వీల్లేదండి. మనకి శోధన వస్తుందండి, వద్దండి అని ఒక దినం ఆపొచ్చు కూడా. కానీ ఆ దేవుడు పరలోకంలో నుండి తన దూతను వాక్యం ఇచ్చి పంపుతాడట. పరలోకంలో నుండి మనకు వాక్యం అందించినందుకు దేవుడు మనకు సాయం చేయడం. ఇప్పుడు మీరు చూడండి, అక్కడక్కడ స్కూళ్ళు బంద్ అయినాయి, కాలేజీలు బంద్ అయినాయి, ఇంటర్నెట్ నెట్లో వాట్సాప్లో మొత్తం వాక్యం చెప్పు, వాట్సాప్లో బుక్స్ తీసుకుని జ్ఞానం తెలియపరుస్తాం, ఎగ్జామ్స్ కూడా రాస్తూనే ఉన్నారు, వాట్సాప్లో రాస్తూనే ఉన్నారు జ్ఞానం ఇచ్చే. ఈ విధంగా మనుషులకి ఇంత జ్ఞానం ఉంటే ఆయనకు లేదా జ్ఞానం? ఆయన లేదానండి. ఫస్ట్ జ్ఞానం అనేది గుర్తుపోయి ఇంట్లో కూర్చొని కూడా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు నెట్లో.
దేవుడు వారిని పోషిస్తూనే ఉన్నాడు. నీకు జ్ఞానం ఇచ్చుట కొరకు, నీకు ఆయన బుద్ధి బలం నేర్పుట కొరకు, నిన్ను బలపరచుట కొరకు దేవుడు ఆయన వేచి ఉన్నాడు. దాన్ని గుర్తుపెట్టుకు. వేరొక దూత వచ్చి చూపిస్తా ఉన్నది. ఇక్కడ 7వ వచనం చదువుకుందాం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. బాగా వినాలి, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచాలి. స్తుతి 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 అని దేవుని స్తుతించ. నేను చిన్నగున్నప్పుడు చిన్న ఒక ఇత్తడి గుడిసెము లాంటిది ఇత్తడి పెట్టుకొని నేత్ర పెట్టుకొని రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్ అనుకుంటూ పోయేది. ఈ రామ్ శ్రీరామ్ అంటే అతని గోధుమ రంగు బట్టలు వేసుకొని రామ్ శ్రీరామ్ అనుకుంటూ పోతే మేమందరం చిన్న చిన్న పిల్లలం కదండి, ఆయన అమాయకులం కదండి, ఏం తెలుసు అండి. వీడు మంచిగా అనిపిస్తుండు, ఎర్ర మంచి గులాబీ బట్టలు వేసుకుండు, నెత్తిని అది పెట్టుకొని చెమ్మ పెట్టుకొని మాంచ బొట్టు పెట్టుకొని రామ్ శ్రీరామ్ అనుకుంటూ పోతుంటే మనిషిని బియ్యం ఇస్తే వేసుకుని పోయేది. జోలే జోలే ఉండే, నెత్తిన అదే ఉండే, మంచి రామ్ శ్రీరామ్ ఇట్లా కొట్టుకుంటూ పోయేవారు. చూడండి, అదొక అందమండి, అదొక ఆశ్చర్యం అండి. దేవునికి స్తోత్ర ప్రైజలాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే మరి ఇలాగా మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి మామూలు గణానికి అంత మరి ప్రావీణ్యత ఇచ్చిన తర్వాత, ప్రాముఖ్యం ఇచ్చిన తర్వాత మన జీవుని దేవునికి నీవు ప్రాముఖ్యత ఇస్తే ఎంత బాగుంటుందండి. అందుకనే దేవునికి భయపడుడి. దేవుని ఆయన ఏమంటారు, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. ఇంకొక దూత వచ్చి చెప్తా ఉన్నాను, మీరెవరికి భయపడద్దు, ఏ కరోనాకు భయపడకుడి, నీకు నేను తోడుగా ఉన్నా, నీకు నేను తోడుగా ఉన్నా. చెప్పు వాక్యం, చెప్పు ఎవరికి భయపడొద్దని చెప్పు. దేవుడు చెప్తాడు, నువ్వు ఎవరికి భయపడొద్దని చెప్పు. వాక్యం చూస్తున్నావు కదా, చెప్పు నా కుమారుడు చెప్పు. నువ్వెవరికి భయపడబాకు, నాకు భయపడవాను. సూర్య చంద్ర నక్షత్రములను జలధారలు ఇచ్చినప్పుడు దేవునికి భయపడు, కానీ సృష్టికి భయపడేది. దేవుని చేతిలో సృష్టి యావత్తు ఉన్నది. సృష్టికి భయపడేది ఏంది, గాలికి భయపడతావు. గాలిని చూసి భయపడ్డాడు పేతురు, భయపడ్డాడు గాలిని చూసి భయపడ్డాడు, మునిగిపోసాగిండు. అల్పవిశ్వాసం దేవుడు గద్దించాడు, దాని అడు అల్పవిశ్వాసం చేయబట్టుకుని పై తీసుకొచ్చాడు. గాలిని చూసి భయపడద్దు, వర్షాన్ని చూసి భయపడకు, తుఫాను చూసి భూకంపాన్ని చూసి ఏం భయపడబాకు. దేవుడు నాతో నిన్నే చెప్పాడు, నా జనం వింటలేదు, నా బిడ్డలు నన్ను ఎరిగిన బిడ్డలు వింటే బాగా వినాలి మాట, నన్ను ఎరిగినటువంటి బిడ్డలు వింటలేరు. భూమి నాట ఒక 3 ఫీట్ల మందంతో ఇటు లేపిటేస్తుందట, ఒక 3 ఫీట్ల మందంతో ఇటు లేపిటేస్తే మనం ఎక్కడుంటాం అప్పుడు, ఎక్కడుంటాం అప్పుడు. సమాధిలో ఉన్న బొక్కలు బయటకు వస్తేనే మన లోపడిపోతాం. అప్పుడు ఆయన మాట వింటుందిగా, వింటురా. అప్పుడు యోన గనక నీళ్ళలో ఉండి చేప గర్భంలో ఉండి నా తప్పు క్షమించయ్యా, నన్ను ఒకసారి నీళ్ళ యొక్క నీళ్ళ జలధారలోని నన్ను ఒకసారి బయటికి తీసుకుపోతే నా నీ మొక్కుబాలు నీకు ఇస్తా, నేను వారం వారం ప్రార్థన చేస్తా, ఇక నేను ఆడి తప్పని నువ్వు చెప్పిన ఏ స్థలానికి పోమని నేను పోతా, కానీ నన్ను మాత్రం ఈ జలధారలో నన్ను ఒకసారి బయటికి ఒక్కసారి నన్ను బయటికి పంపించు, నీకు ఇచ్చే దశం బాగా నేను ఇస్తాను ఒప్పుకుంటాను. మరి అంతకుముందు ఆ మాట మీద ఉంటే ఎవడైనా తడిస్తేనే గుర్చే కప్పుతాడు, తడవని ఎవడు కూడా గుర్చే కప్పడు. అమ్మా వాక్యం విను బాగా, తడవని ఎవడు గుర్చే కప్పడు కదా బిడ్డ, కష్టం వస్తేనే ఏసై అంటారు, కాయగూర కాలు రాయిదలిగితేనే ఏమంటారు, ఈ రాయి పాడుగాని అంటారు. మరి నీ కళ్ళు, నువ్వు రెండు దేవుడు మంచి నీవు కళ్ళని ఇచ్చాడు, నడుచుకుంటూ పోరాని ఇచ్చాడు బిడ్డ, నడుచుకుంటూ పోవునా. అటు ఇటు చూసుకుని రాయిదాన్ని రాయి పాడుగాని అంటే దేవుడు అంటే నీ కళ్ళు పాడుగాంటే మనం వెళ్ళిపోతాం. అందుకనే చూసి మాట్లాడు, విని మాట్లాడు, వినక మాట్లాడకు, చూడు వాక్యం చూడు. ఎవరి భయపడకమో, సృష్టిని చేసిన దేవునికి భయపడగాని సృష్టికి భయపడొద్దని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. యోబు అయితే దేనికి భయపడదు, రోగం వచ్చిన, బాధలు వచ్చిన, చింతలు వచ్చిన, పిల్లలు చనిపోయినా, ఇల్లు నాశనం అయిపోయినా, గొర్రె మేక మందలు కూలిపోయినప్పుడు కూడా ఇచ్చిన వాడే నీవు, తీసుకుపోయేవాడే నీవు. ఇచ్చిన దేవునికి నీకు భయపడతా, కానీ నేను దేనికి భయపడను. దేవునికి మహిమ స్తుతి కలుగునుగా. కానీ ఏంటంటే భయపడుతుంది, ఇచ్చిన దేవునికి భయపడాలి, కానీ సృష్టిలో ఉన్నదానికి నీవు భయపడేది ఏందండి. శివ
ఒక వృక్షం ఉందనుకోండి, చెట్టు ఉందనుకో పెద్దగా ఉంటే దాని దగ్గర పోయి చెట్టుకు కొబ్బరికాయ పెట్టి దండం పెడతావు. రాత్రి ఆ రెండు బర్దూలలు ఉన్నాయి మాకు, చిన్న చిన్న బర్దూలలు ఉన్నాయి, నన్ను చూడగానే అరుస్తాము. మా బాబు మేము మరి రాజు మేము నటి మేము ముగ్గురం పోయి వాటికి మేత వేసి నీళ్ళు తప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ గవిని ముందట మన దర్వాజ దగ్గర గుడికాడ కొబ్బరికాయ కొట్టి అటు ఇటు వేసి వేశాం. అమ్మ కొబ్బరికాయలు కొట్టి ఎన్నడూ కూడా వేయలేదు, ఇన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడూ వింత జరిగింది ఏంటి అంటే నేను అనుకునేది ఎవరో కాన్పు పోయినరో, ఎవరికి ఏదో మంచి జరిగిందేమో, మాకు అప్పులు తీరినాయేమో, వారికి ఏ బాధలు ఉందేమో, కొబ్బరికాయ అయితే దేవునికి కొట్టారు పోయిర్లే పోతే మళ్ళీ నేను ఆ కొబ్బరికాయ వదిలినో నాకు తెలియదు. ఇది రాత్రి ముచ్చట నేను చెప్పేది సృష్టికి చూడండి, పుట్టి మొక్కుడు కాదండి, మొక్కుడు కాదు, హృదయంలోకి వెళ్ళి రావాలే, హృదయంలోకి వెళ్ళి రావాలే. అనేక మంది దేవుని నమ్ముకున్నారు, అనేక మంది దేవుని నమ్ముకున్నారు, కానీ ఇక్కడ మరి 144,000 మంది పొడబడ్డారు. నీ కూడా ప్రభువ నన్ను కూడా నీ రక్తంలో కడుగు, నన్ను కూడా నీ రాజ్యంలో వారసత్వం చేయమని దేవుని దగ్గర మనం పోరాడదాం. దేవుని దగ్గర కొట్టాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు. అతడు అంటాడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు గడియ, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. 8వ వచనం చదువుకున్నాం. దేవుని దూత అనగా చూడండి, దేవుని దూత వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో వ్యభిచార మధ్యను సంవత్సర జన్మ త్రాగించి మహాబబులోను కూలిపోయాను. బబులోన్ దేశంలో ఎలా ఉందనుకున్నారండి, బబులోన్ దేశం మత్తులు త్రాగుడు అబద్ధం వ్యభిచారం దుండగం నరహత్య అన్నీ ఉన్నాయి, అన్ని దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి. అందులో నరహత్య చాలా కోపం ఉంది, విగ్రహారాధన ఇంకా అంతకంటే ఎక్కువ, నరహత్య విగ్రహారాధన ఫస్ట్ విగ్రహారాధన మీద ఉంటుంది, తర్వాత నరహత్య. ఆయన శరీరాన్ని తీసి నేను జన్మింపజేసి ఒక మనిషిని చంపితే ఆయనను దెబ్బగొట్టిందని సమాధానం, కోపం ఉందండి. అందుకనే ఇటువంటి దేశంలో ఇవన్నీ ఆ బబులోని దేశంలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మొదటి నుండి వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి దేశంగా ఇక్కడ చూస్తున్నాం. వేరొక దూత 2వ దూత వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. ఆ ఇంకొక దూతకు వెళ్దాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను. మొదటి దూత, 2వ దూత, 3వ దూత కూడా వచ్చి చెప్తా ఉన్నది. ఆ క్రూర మృగము కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారం చేసి చేతి మీద ముద్ర వేయించుకొని ఎడల దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతలు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. చూడండి ఇక్కడ ఇంతకుముందు ఆ అధ్యాయం ఉన్నది, ఏం అధ్యాయం చూడండి, 13వ అధ్యాయంలో 16 వచ్చిన చదువుకుందాం. 13:16 అండి. కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నేను తన నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రమను చేయటకైనను మరి ఎవరికి అధికారం లేకున్నట్టు అది వారికి బలంతం చేయుచున్నది. అందుకని దేవుని బిడ్డలారా, ఇంకొక మాట 15 వచనంలోకి వెళ్దాం. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్టు ఆ మృగం యొక్క ప్రతిమ నమస్కారం చేయని వారిని హతము చేయనట్టు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రారంభించిన దానికి అధికారం ఇవ్వబడింది. అప్పుడు వాని ప్రతిమ యొక్క ముద్ర చాలామంది భయపడి వేయించుకుంటారు. వాడు పాతాళం నుండి వచ్చాడు, సముద్ర గర్భంలో నుండి వచ్చాడు, వచ్చి మనుషులను యూజ పెడతా ఉన్నాడు, క్రైస్తవులను చాలా బాధపడి మిగతా వాళ్ళందరూ
జేకొట్టుకుంటా జేకొట్టుకుంటా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేముకి వచ్చినప్పుడు మంచి వీధిని మంచి బట్టలు అన్ని వస్త్రాలు పరిచి ఆకులు పరిచి ఆకుల మీద నడిపించాడు. యేసుక్రీస్తు మహారాజు జయ అనుకుంటా, క్రీస్తు మహారాజుకు జయ అనుకుంటా, రానయ్యున్న రారాజుకి జయం అనుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పాను. అందుకే దేవుని వెళ్ళారా ఏ విధంగా చెప్పారో అలాగనే దీనికి వ్యతిరేకంగా ఆయన ముద్ర వేయించుకున్నవారు కాక మిగతా వాళ్ళు వారిని బట్టి వెళ్తూ ఉన్నారు. సింహం కోరలాగా ఉండి సముద్ర గర్భంలో నుండి పాతాల భూమి పాతాలలో నుండి వచ్చి మనుషులను చాలా హింస పెట్టి వాడే రాజులకు రాజని నేనే రాజని వారికి నోరొచ్చి వారికి నమస్కారం చేయని ఒక బొమ్మను కూడా ప్రతిమను పెట్టి దానికి నోరిచ్చారు. జ్ఞానమిచ్చి నోరిచ్చి అన్ని రకాలు చేసి క్రీస్తు నమ్మినటువంటి వారిని చాలా హింస పెట్టినట్టుగా చూస్తుంటాం. ఇక్కడ క్రీస్తు ముద్ర వేయించుకొనని వారు, ముద్ర వేయించుకున్న వారికి నో డౌట్, ముద్ర వేయించుకున్న వారు దాని మీద పడి దానికి నమస్కారం చేసి జయమని ఆ జయజేలు కొట్టారు. అది నిన్నటి అధ్యాయం చెప్పారు. కానీ ఇప్పుడు క్రీస్తు ముద్ర ఉన్నటువంటి వారికి ఏ హాని లేదని ముద్ర క్రీస్తు ముద్ర వేయించుకొనటువంటి వారు ఉన్న చూడండి, క్రీస్తు ముద్ర వేయించుకోనటువంటి వారు ఉన్న చూడండి. ఆ క్రూర మృగునకు గాని తన ప్రతిమకు గాని ఎవరిని నమస్కారం చేసి తన నొస్తయందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమి కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయినట్టున దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. చూడండి దేవుని కోపము మధ్యం అంట, మధ్యం తాగుతావు కదా బీరు. చాలా మంది ఇప్పుడు చూస్తా ఉన్నారు మందుబాబులు అంట, మందుబాబులు మందు లేక చనిపోతా ఉన్నారు. మనం లేక చనిపోయేదంటే ఒక తీరుగుంది, కానీ మందుబాబులు అంటే మందు లేక చనిపోతున్నాడు. ఒకడో పాన్ పరాలు లేక ఒకటి చచ్చిపోయినాడు, ఓడో రోగం అది చచ్చిపోయి ఇది ఒక రకంగా రోగం అది చచ్చిపోయారు. ఇంతమంది వచ్చినటువంటి వార్త పిల్లలు మరి ఇక్కడ అమ్మాయి చనిపోయిందంట, అయా మీరు వస్తారా అంటే మమ్మల్ని వచ్చేటట్లు లేదు, సాగు జోడినిస్తట్లేదు, మనం పోయి ప్రార్థన చేయనిస్తట్లేదు, ఎక్కడికి పోతున్నావు అంటే సాగుకు పోతున్నావు అంటే మొదట మన చంపేట్టింది సూర్యపేట సాగు. ఇప్పుడు సచ్చిన సచ్చి బొందలేసుకొని మట్టి పోసుకున్న రోజు వచ్చింది సూర్యపేట. ఇంకొక ఆయన కూడా చనిపోయాడు హిమానీలని, ఆయన చూసేటోళ్ళు లేడు. ఒక బిడ్డ అల్లుడు కొడుకు పోవడం తప్ప ఇంకోటి రాని రాట్లేదు. ఆయన తోడబుట్టిన వాళ్ళు భార్య తోడబుట్టిన తప్ప ఇంకెవరు వచ్చేటట్టే లేదు. ఏడిపోతున్నారు ఉన్నది దెబ్బలు కొట్టులేదు. సత్యాలు సత్యే సత్యాలు సత్య నువ్వెందుకు అన్నది బైబుల్ అట్లా కూడా నమ్మని వాళ్ళు తండ్రి చనిపోయిన పాతి పెట్టి వస్తాడే ఏమంటారు అక్కడ మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వచ్చి నన్ను వెంబడించవు అన్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని ఆ రోజు వచ్చింది. ఇప్పుడు వాక్యం నెరవేరుతుంది చూడండి. ఎవరు పోవట్లే చనిపోయిన వారు అమ్మో ఏమైనా వస్తుందేమో కరోనా వస్తుందేమో వస్తుంది వాస్తవం అటువంటి భయంలో ఉన్నది దేశం ప్రపంచం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా డ్రింకులు మందుబాబులు వినరి. ఒక ఆమె ఏడుస్తాను సంతోషంగా ఏడ్చుకుంటూ నవ్వుకుంటూ చెప్తా, అయ్యా కరోనా వచ్చింది నా మగడు పనిచేసింది అయ్యా వీరు కరోనా వచ్చింది కడుపు చల్లగా ఉన్నాయా నా మగడు అదే మారిండా ఎవన్నాగా నా భర్త మారిండయ్యా మందు అంటలేడయ్యా నా భర్త అంటే ఇట్నే ఉంటే బాగుంటుందా ఇట్నే ఉంటే బాగుండదు అంటే అబ్బా నువ్వు భలే ఉండవులేము కరోనా ఇట్నే ఉంటే మరి మనమెట్ట మనం ఏం చేద్దాం గడి కొనుక్కొని తినాల్సి వస్తుంది కరోనా ఇట్నే ఉంటే. అమ్మ నీ ఒక భర్త కొరకు ఇది సంతోషపడుతున్నా బిడ్డ, ప్రపంచ దేశాలు ఏడుస్తున్నారు బిడ్డ, తనద్దు ప్రార్థన చేయి. ఈ భర్త మారాలంటే కరోనా వచ్చి నా భర్త కొరకే ఉన్నట్టుందని అంటుంది. సరే మంచిదాని వెళ్ళే అమ్మ, అయ్యా రోజు మూడు సీసాలు తాగేదయ్యా పూర్తిగా బంద్ అయిపోయింది లేదట దొరుకుతలేదు అది తిరిగి వస్తుంది కానీ దొరుకుతలేదని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అగో అటువంటి మందు బాబుల కట దేవుని ఉగ్రత అనే దాహం దాపుతుడట. అమ్మో 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 తాగానే అమ్మో నేను చచ్చిపోతా అమ్మో నేను చచ్చిపోతే ఏసయ్యా ఏసయ్యా అన్నాడు. ఐదో మాటలో నేను దప్పిగొనిచ్చున్నానని దప్పిగొన్నప్పుడు ఏమి ఇచ్చారు అగో అది దాపుతారట. నీకు చిరక దాపుతారు బిడ్డ, నీకు దాహం అనేది వడబోసే అటువంటి అగ్గి సీసం దాపుతారట గుర్తుపెట్టుకో.
ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధుల దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. బా ఎవరట వీళ్ళు ముద్ర వేయించు కొన్న ముద్ర వేయించు కొనని వారు. యేసుక్రీస్తు ముద్ర లేనివారు, లేనివారండి ముద్ర లేనివారు. వారికి బాధలు వస్తున్నాయి చూడండి. వారికి ఎవరి ముద్ర ఉందట? సైతాన్ ముద్ర ఉంది. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. వారు అరుస్తూ ఉంటున్నట, వారు అరుస్తూ ఉంటే వారి నోటిలో నుండి పొగ వస్తుందట, వారి లోటిలో నుండి అగ్ని వస్తుందట. ఓ ఓ ఓ నేను చచ్చిపోతున్నా ఓ అంటే వారి నోటి వాళ్ళు ఎప్పుడైతే లోనికి తాగినరో అది బయటికి వెళ్ళి పొగలగా వచ్చిపోతుంది. అరుస్తూ ఉందట పొగ, అర్థమై వెళ్ళిపోతుందట. భూసమ్మ వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర ముఖములకు దాని ప్రతిమకులు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడను వేయించుకొని ఎడల వాడును. ఆమేన్. నెమ్మది ఉండటం వానికి ఏడు పేరు రామాల అంగలార్పు చూసారా? 2 సంవత్సరాల అంగలార్పు ఉంది రామాలో. సముద్రం దగ్గర పోతే చిన్నగా మాట్లాడితే వినపడదండి. చెవిటోని దగ్గర శంఖ ఊకినట్టు, శంఖ ఊదినట్టే ఉంటాయి. చెవిటోనికి శంఖ ఊదిన వినరాదట. ఓ తాత ఎక్కడ పోతున్నావు అంటే ఇప్పుడే అన్నం తిన్న అంటాడట. అరే ఎక్కడ పోతున్నాడు అన్నం అంటాడు ఎవరు ముసలోడు? ఎక్కడ పోతున్నాడు అన్నం అంటే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే వచ్చిన అంటాడు. ఇక తెలియదు కదా నీకు, చెవి వినరావా ఏం చేస్తావు అన్నట్టుగా. సముద్రం దగ్గర దేవుని బిడ్డలారా, సముద్రం దగ్గర నెమ్మది ఉంటుంది. సముద్రం నెమ్మది ఉంటుందా? ఈరోజు ఆదివారం అండి, సెలవు అండి, నేను ఆరాధిస్తా. రేపు నేను ఈ ఒక్కరోజు నాకు సెలవు అండి, నేను దేవుని ఆరాధిస్తా అంటుంది. అది దాని బ్రతుకులో నెమ్మది లేదు. పాపాత్కుని కూడా తాగుబోతు కూడా నెమ్మది లేకుండా అరుస్తూ ఉంటారు. యుగ యుగము లేస్తట. ఓ త్రాగుబోతు దొంగ యుగ యుగము లేస్తుంది అంటారు. జాగ్రత్తగా ఉండు, తాగుబోతు ఉండొద్దు. త్రాగుడు నేరం కొంతమంది చెప్తా ఉన్నాయి టీవీలో చూసాం. దాని వాళ్ళు ఏం బాబులు అంటారట? మంచి పేరు పెట్టలే మందుబాబులట. అయ్యా పేరు, ఆ పేరు వినగానే సంతోషం అవుతుంది. మందుబాబులట, మందు లేక చచ్చిపోతున్నారంటే కేసీఆర్ అనగా సచ్చాడు సచ్చగాని బీర్ చాపులు మూసేయాలి అంతే. తీయమన్నాడు మళ్ళీ బాప పాపం తీయన్నాడు. తెల్లవారు చూస్తే అడగడ కుప్పలు కొడుతారు మంచోలు గారు. ఇక మంద మంద పోయి ఉన్న లేనిపోయి మళ్ళీ ఊరు పుస్తుంది. వద్దు మందుబాబు లేడు, ఎవరు లేడు, బందే అని మంద అన్నాడు. స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఇంకొక మాటకు వెళ్దాం. 12 వచనంలో దేవుని ఆజ్ఞలు యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. ఇంకొక 5 నిమిషాలు వాక్యం చెప్తాను, ఎందుకంటే ముగిస్తాను. ఎందుకంటే నేను స్వస్థత ప్రార్థన చాలా ముఖ్యంగా నేను చెప్పాలి. ప్రార్థన చేయాలి. దేవుని ఆజ్ఞలు యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పుని ఇందులో ఇక చూడండి ఇందులో పడుతుందట. అంతటి ఇప్పుడు నువ్వు ప్రభునందు మృతుడు ధన్యులని నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంటపోతారు. ఇక రెండున్నాయండి, దీనికి అర్థం ముద్ర సైతాన్ ముద్ర వేయించుకున్న వాళ్ళు, సైతాన్ ముద్ర వేయించుకున్న దేవుని ముద్ర వేయించుకున్న వాళ్ళు. నిన్న చెప్పిన మొత్తం సైతాన్ ముద్ర వేయించుకున్న వాళ్ళు సైతాన్తో సంతోషపడ్డారు. ఈరోజు దేవుని ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఈరోజు సంతోషం వీళ్ళకుండా సార్. యేసుక్రీస్తు ముద్ర వేయించుకున్న వారు, నిన్న యేసుక్రీస్తు ముద్ర లేనటువంటి వారు, వాళ్ళ ముద్ర ఉన్నటువంటి వారికి దేవుడు చేస్తున్న మేలులా ఉన్నాయి. ముద్ర సైతాన్ ముద్ర వేయించుకున్న వాళ్ళు అరుపులాట అరుస్తూ ఉన్నారు. అరుపుతూ అరుస్తుంటే వారి నోటికుంటే అగ్ని 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 పొగలు అగ్ని పొగలు ఆకాశం వైపు వెళ్ళిపోతాం. యుగ యుగములట ఓ దేవుడా, ఎన్ని సంవత్సరాలు అంటే యుగ యుగములట. అందుకనే ఇవన్నీ రెండింటిని చూడకుండా పోవాలంటే ఏం చేయాలంటే ఏమంటుండే ఇక్కడ, అంతటి ఇప్పుడు ప్రభునందు మృతునందు ధన్యులని వ్రాయమని పరలోకంలోని స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ప్రభు సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటలోకి వెళ్దాం. 14 వచనం మరి నేను చూడ ఇదిగో తెల్లని మేఘము కనబడింది. మనిషి కుమారుని పోలిన యొక్క మేఘం మీద ఆశ్రుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల పొడవలి ఉండెను.
అప్పుడు మరి యొక్క దూత దేవాలయం నుండి బడలు వెళ్ళలు వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, పడవలు పెట్టి కోలి మరి గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశ్రయ ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆశ్రయ చూడండి, పైరట పండి ఉంది, పైరు ఏముందట పండి ఉంది, పడవలతో కొయ్యాలి. పైరు బయటికి రావాలంటే ఏం చేయాలి, విత్తనం బయటికి రావాలంటే ఏం చేయాలండి, పడవలతో కొయ్యాలి. అందుకనే 17 వచ్చి ఇంకొక దూత పరలోకం నుండి ఆలయంలో బయట వెడలి వచ్చను, ఇతని యుద్ధకు వాడిగల కొడవలి ఉండను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చను, ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు, అగ్ని మీద అధికారం నొందినవాడు, ఇతడు వాడి అయినా కొడవలు గల వాడిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయినని కొడవలను పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పనులను కోసి దేవుని కోపమును ద్రాక్ష పెద్ద తొట్టిలో వేసను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణములకు వెలపట త్రొక్కబడెను. 100 కోసల దూరమున గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము మరి ప్రవహించను. కాబట్టి దేవుని మిల్లారా, మరి దేవుడు చెప్పినటువంటి దేవుని ఉగ్రత ద్రాక్ష, ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ద్రాక్ష వల్లిని నేను తీగరు మీరు, రైతు దేవుడు, ఎందుకంటే నాలో ఫలింపని తీగను ప్రతి తీగని తీసి ఏం చేస్తున్నట్టు ఆయన ఆరవేస్తాడు, అన్ని పోగు చేసి ఎండిపోయిన తర్వాత వాటి అన్నింటిని కాల్చి వేస్తాడు. ద్రాక్ష చెట్టు నిజంగా దేవుని బిడ్డలారా, మరి మనము క్రీస్తులో 15 అధ్యాయంలో ఆయా 4-5 చదువుకుందాం. నా యందు నిలిచి ఉండు, 15:4 అండి, నా యందు నిలిచి ఉండు, నీ యందు నేను నిలిచి ఉందును, తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. ద్రాక్ష వల్ల నేను తీగలు, మీరు ఎవడు నా యందు ఫలించును, నేను ఎవరి యందును నిలిచిందో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. 6వ వచనం చదివి ముగిస్తా, ఎవడైనను నాయంది ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. అది మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేదురు. చాలా గుర్తు పెట్టుకోండి, తీగే ద్రాక్ష వల్ల నిలిచి తినే గానీ లేకపోతే అది ఫలింపదట. అది కూడా ద్రాక్ష వల్ల అనగా ప్రభువైన యేసుక్రీస్తులు అంటూ కట్టకపోతే మనకి శోధన శ్రమలని బైబిల్ వాక్యం గుర్తుపెట్టుకోవచ్చు. దేవుని మాటను మనం వినాలి, దేవునికి లోబడాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది, ప్రకటన గ్రంథంలో క్రీస్తు ముద్ర ఉన్నవాటికి, క్రీస్తు ముద్ర ఉన్నవారికి ఏ మేలు ఉన్నాయో ఇప్పుడు బైబిల్లో ఒకటది. క్రీస్తు ముద్ర లేని వారికి యుగ యుగములు అరుపులు, వారి నోటి నుండి అగ్ని, వారు నిన్నమన్నటువంటి బీర్లు కానీ విస్కీలు కానీ పూట దాగిన వారికి ఆ ద్రావకం అనేది అగ్నిదావకం, అగ్ని వడగాల్పు లాంటి ద్రావకాన్ని నోటికి స్థాపిస్తుంటారు, తాగుపోతే రారాన్ని పిలిచి స్థాపిస్తుంట, వాడు అరుస్తూ ఉంటాడు. దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి మొత్తం దేవుడు నష్టాలు చూపిస్తారు. అందుకని మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా, మరి వాక్యం చూస్తున్నా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఎందుకంటే క్రీస్తుని బట్టి మనం పోలి నడవాలి. ఎందుకంటే మరి స్త్రీ సాంగత్యము చేయనటువంటి వారు 144,000 మంది మరి ఇలాగా మరి దేవునితో ఉన్నారు. వారు స్త్రీ సాంగత్యం లేకుండా ప్రత్యేకించబడినటువంటి వారు, గొరెపిల్ల ఎక్కడికి వెళ్తుందో వారు అక్కడికే వెళ్ళి దేవునితో చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. ఆ గీతం వారు మాత్రమే పాడతారు, ఎవరికి అధికారం. కాబట్టి దేవుని నామానికి మీరు వేరే ఉన్నారు, మళ్ళీ క్రీస్తు బలిపీఠం కింద నాదా పరిశుద్ధుడా అని బలిపీఠం కింద ఉండి అత్సాక్షులైన వారు 24 మంది అక్కడ ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. ఏడుచుకుంటూ ప్రతిరోజు దేవుని స్తుతించుకుంటూ ఉన్నారు. కాబట్టి మనకు శ్రమలు రాలేదనుకోకండి, ఈ శ్రమలు స్టార్ట్ అయింది. కృపాయుగంలో ఉన్నాం, యేసయ్య ఇప్పుడన్నా క్షమించయ్యా, ఈ క్షణంలో నన్ను క్షమించండి, క్షమించే దేవుడు ఆయన దూరం వెళ్ళిపోయిన తర్వాత క్షమాపణ లేదు. యేసుక్రీస్తు 5 ఉన్నప్పుడే ఇంటికి వచ్చాడు, ఇంకా మిగతా 5 బయటకు వచ్చాడు.
ఆ తర్వాత అయ్యా డోర్ తీయ్యా అంటే నువ్వెవరో నాకు తెలియదు, నీ ఇప్పుడే ఇంట్లో ఉండి బయటకు వచ్చినాయంటే బయట ఉన్నాడు బయటనే ఉండాలి, లోపల ఉన్నాడు లోపలే ఉన్నాడు. పొలంలో ఇద్దరు ఉన్నారు, ఒకడు ఎత్తబడ్డాడు ఒకడు విడవబడ్డాడు. ఇస్రాయితులు ఇసుకుతుండగా ఒకడు ఎత్తబడ్డాడు ఒకడు విడవబడ్డాడు. భార్య ఎత్తబడ్డది భర్త విడవబడ్డాడు. ఒక మంచంలో ఇద్దరు పడుకుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడ్డాడు. ఆ రోజు వస్తుంది వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచమంతా నేను పుట్టిన దగ్గర ఇదే నేను చూడడం, ప్రపంచమంతా అల్ల ఒక దగ్గరికి అయినటువంటి బలహీనత వైరస్ అనేది ఇది ఒకదాన్ని నేను చూస్తూ ఉన్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం, ప్రార్థించుకుందాం. ఈ లైవ్లో రోజు 12 గంటల నుండి 2 గంటల వరకు నేను వాక్యం అందిస్తాను. ప్రకటన గ్రంథమే కాదు, మర్మమైన విషయాలు దేవుడు నాతో మాట్లాడతాడు, నేను అందిస్తాను. ప్రతిరోజు వాక్యంలో మీరు బలం పొందాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. అలాగే నేను స్వస్థత ప్రార్థన చేస్తాను. ఈ స్వస్థత ప్రార్థనలో మీరు ఏకీభవించండి. చాలామంది లైన్కు రాలేకపోతున్నారు, నేను దగ్గర 66 మంది దాకా వచ్చి 67, ఈరోజు చాలామంది వెనుకబడ్డారు. వాక్యం వినండి, మీ బంధువులకు మీ స్నేహితులకు మన అయ్యగారు వాక్యం చెప్తుండండి. మీ లైన్కు రండి, వాక్యం వినండి, స్వస్థత ప్రార్థన కూడా చేస్తుండండి అని అందరికీ మీరు వాట్సాప్ పంపించండి. ఇలాగ వాక్యం అందిస్తాను కాబట్టి ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసు నీ పాదములకు స్తోత్రం. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రం. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా దీవించాలి, దేవా నీ బిడ్డలను ఆశీర్వదించు. పరిశుద్ధుడా నీ బిడ్డలను దీవించు. పరిశుద్ధుడా పరమ తండ్రి పరమ వైద్యుడా భూమిని ఆకాశం సృష్టించిన దేవుడా, సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసిన దేవుడా, నీకే స్తోత్రం, నీకే వందనాలు. నీకే స్తుతి మహిమ నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మహాగణుడమైన దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులు అయిన తండ్రి, నీకు స్తోత్రం. అయ్యో నాకు ఇప్పుడే జ్వరం వచ్చింది కదా, అయ్యో మా బాబుకి ఇంతకుముందు మంచిగా ఇప్పుడే జ్వరం వచ్చింది కదా, యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నా. ఆ జ్వరాన్ని ఇప్పుడే విడుదల చేయమని ప్రార్థన చేస్తూ, ఇప్పుడే విడుదల చేయమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. సైతాన్ని విడుదల చేసుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. బలహీనురాలైన బిడ్డను మీరు ముట్టండి, జయమను ఆ జయమని మీరు ముట్టి స్వస్థపడతండి. దాసు వెంకటయ్య బిడ్డను యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. గబ్బల యేసుదాసు గారు బలహీనత దేవుడు విడిపించింది కాక, భువనగిరి భాస్కర్ బ్రదర్ను వారి బలహీనతను దేవుడు తీసివేయను కాక. ఎవరైతే రోగ బాధ చింత వ్యాధి వ్యసనాలతో ఉన్నారో యేసు నామములు వారు నేను బంధిస్తూ వారి బలహీనత దేవుడు తీసివేయనుగా. రోగమా చింత సమస్యలు ఉన్నటువంటి వారిని తీసివేయనుగాక. షుగర్ యేసు నామములు నేను బంధిస్తున్నాను. అమ్మా అయ్యా షుగర్ చూపించుకో. దేవుడు ఈ ప్రార్థన వరవిచ్చాడు, షుగర్ను బంధించమని చెప్పాడు. టెస్ట్ చేసుకో బిడ్డ, నీకు తేడా వస్తుంది, షుగర్ లేకుండా పోతుంది, గుర్తుపెట్టుకో బిడ్డ. మోగలించు, ప్రార్థన చేయి, ప్రార్థనలో ఏకీభవించు. షుగర్ యేసు నామములు విడుదల చేసుకోమని ఆజ్ఞ. బీపీ వెళ్ళిపో, హెపటైటిస్ బి యేసు నామములు బంధిస్తున్నా, విడుదల చేసుకో. క్యాన్సర్ విడుదల చేసుకో. యాబ్సెస్ గడ్డలు విడుదల చేసుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి శ్వేతపడి క్రియలు దయ్యములతో బాధపడుతున్న వారిని యేసు నామములో నేను బంధిస్తున్నాను. ఆమేన్. ప్రతి శోధన దేవుడు విడిపించునుగా. ప్రతి వ్యాధి బాధ బలహీనత నుండి ఇప్పుడే కేకలు పెట్టుకొని ఫరార్ అవునుగా. ఆమేన్. సైతానా నీకు దూరంగా ఉన్నాను అనుకుంటున్నావు, ఏం దేవుడు నీ హృదయ బిడ్డ హృదయంలో ఉన్నాడు, విడుదల చేసుకోమని ఆజ్ఞాపించి. ఒక్క అర నిమిషం ఉండటకు వీలేదు, 7 సెకండ్ల కంటే ఎక్కువ ఉండటకు వీలేదు, నేను కాల్చి వేస్తున్నాను. నాయనా ఉత్తరపిండలో ఉన్న రాళ్ళను తీసివే, కడుపుల నొప్పితో బాధపడుతున్న వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కరోనా వ్యాధిలో పనిచేస్తున్నటువంటి డ్యూటీలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ,
అలాగా ఇంకా మిగతా ఎలక్ట్రీషియన్ కానీ బ్యాంకు వాళ్ళు కానీ ఇంకా అనేకమైనటువంటి తర్వాత అగ్రికల్చర్లో ఈ వ్యవసాయంలో మన వీధులలో ఊడ్చేటువంటి వారిని మున్సిపాలిటీ వారిని దేవుడు ముట్టి వారికి కూడా దేవుడు బలం శక్తి ఇచ్చునుగాక. ఎలాంటి శోధన లేకుండా దేవుడు విడిపించునుగాక. సహాయం చేయండి దేవా. ఏ బలహీనత వచ్చుటకు వీలేదు. యేసు నామములో ప్రపంచమంతా ఒక దగ్గరికి వచ్చి క్రీస్తు నామములు విడుదల జరుగునుగాకనే ఒప్పందాన్ని మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నా. దానియేలుకి ఇచ్చిన నిరీక్షణ, శద్రకు మేషకు అభ్యర్థకు వారికి ఇచ్చిన నిరీక్షణతో శాస్త్రాన్ని మార్చిన భక్తులను దాంచి మరొకసారి మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నా. అలాగ వాడుకోండి. ఎవరికే బాధలు ఎవరికే ఏ శోధనలో విడుదల జరుగునుగాక. హెడేక్తో బాధపడుతున్న వాడు విడిపించుందా. ఆయా ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాలలో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు ముట్టి మంచి ఆరోగ్యం ఇచ్చుదుగాక. వారు బయటికి ఆరోగ్యంగా వచ్చుదురుగాక. జ్ఞానంతో నిండునుగాక. వేరే దేశాల్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నటువంటి వారిని దేవుడు ముట్టి ఈ దేశంలో ఉన్న బిడ్డలు వారిని కూడా దేవుడు ముట్టి స్వస్థపడుతునుగాక. కార్యం జరిగించాడు. ఈ ప్రార్థన జవాబు దయచేమని నీ కృప తోడుగా ఉంది. ఇప్పుడే ఎవరికే శోధన ఈ నిమిషంలో విడుదల జరుగునుగాక. ఈ నిమిషంలో విడుదల జరుగునుగాక. ఈ నిమిషంలో విడుదల జరుగునుగాక. ఈ నిమిషంలో దేవుని ముట్టి స్వస్థపరచునుగాక. మేన్ గర్భిణీ స్త్రీలను, అనిచ్చి తల్లులను, పిల్లలను దేవుడు దీవించునుగాక. సహాయం తెచ్చి ఏ బలహీనతను విడుదల జరిగించండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ బిడ్డలు వేచి ఉన్నారు. ఇదిగో నాకు దేవుడు సంతానమే లేదని తన గర్వఫలం మీద చేయి పెట్టుకుని తండ్రి నీ దాసుని ప్రార్థన ద్వారా నా కార్యం చేస్తావా. మేలు చేయి, మేలు చేయి, మేలు. నాకు మేలు కావాలని అడుగు బిడ్డ. అయ్యా అడుగు. నీ భార్య అడుగు కాదు, నేను కూడా కూర్చొని అడుగు. అయ్యా నా భార్యకి కాదు, నాకు మా ఇద్దరికి సంతానం దయచి. నేనైతే నా భార్యకైతే నా భార్యకు సంతానం దయచేయి ప్రభు అని మొరబెట్టి దేవుని దగ్గర కన్నీరు కార్చు తండ్రి. అయ్యా తమ్ముడు చెల్లి గుర్తుపెట్టుకో బిడ్డ. దేవుడు కార్యం జరిగించుకుందా. ఈ ప్రార్థన ద్వారా మీరు వారికి మేలు జరిగించమని. ఇంకా అనేకమైన మేలు కాదు. వివాహం కాని వారికి, ఉద్యోగం లేని వారికి ప్రతి ఒక్కరూ మేలు చేసి నీ నామాన్ని మైం తెచ్చుకోమని ఈ స్వచ్ఛత ప్రార్థన మీరు కార్యం జరిగించమని యేసునామని ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అమ్మగారు ప్రార్థన చేస్తూ దయచేసి ప్రార్థన ఏకీభవించు. గారు వింటున్న బిడ్డలందరికీ కూడా దేవుడి నామంలో అందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మరి ఈ దినమును బట్టి మరి యొక్క మరి దేవుడు ప్రతి దినం మనకిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే మన కాలాన్ని సమయాన్ని పోగొట్టుకునకుండా మనం సిద్ధపడుటకు ఇది సమయం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో సిద్ధపడుటకు, సరిలేని హృదయాలు సరి చేసుకునేటకు, మారు మనసు లేని బిడ్డలు మారు మనసులు అందుటకు, కుటుంబ సమేతముగా యెహోషువ కుటుంబంలాగా ప్రతి ఒక్క కుటుంబము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేటకు, నోహులాగా సిద్ధపడేటకు దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే సమాధానం లేని దినాల్లో మనం బ్రతుకుతున్నాము గనక దేవుని బిడ్డలమైన మనందరం కూడా సమాధాన పడుటకు ఇది సమయమైంది. దేవుడితో సమాధానం, మనుషులతో సమాధానము కలిగి ఉండటకు ఇది సమయమైంటుంది. గనక మనము నిజంగా దేవునితో ముఖ్యంగా సమాధాన పడాలి. మనం దేవునితో సమాధానం అంటే దేవుని మాట వినప్పుడు మనం దేవునితో సమాధాన పడ్డట్టుగా, దేవుని మాట విని ఆయనకు లోబడి ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడేటప్పుడే దేవునికి మనం సమాధానముగా ఉన్నట్లు. కనుక మరి నిజంగా రాత్రి దేవుడు సమాధాన పడమని సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులతో కూడా మనం సమాధానం లేనప్పుడు దేవునితో ముఖ్యంగా సమాధానం లేని సమయంలో మనం ఆ సమాధాన పడేటకు దేవుడు మనకి సమయం ఇచ్చి ఉన్నాడు. కనుక దయచేసి మన హృదయాలను, మన ఆత్మలను దేవుని దగ్గర క్షమాపణ పూర్వకంగా సిద్ధపడి సమాధాన పడేటకు మంచి అవకాశం బిడ్డలారా. ఒకవేళ మరి దేవుని సంఘమై ఉన్న బిడ్డలందరినీ కూడా మేము కూడా ఒకవేళ మా కుటుంబం తరపున ఒకవేళ కొన్ని దేవుని వాక్యం మాటల చేత మరి ఒకవేళ కొందరు ఎవరైనా మరి ఆయాసపడ్డట్లయితే దయతో క్షమించి మనందరము కలిసి సిద్ధపడి సమాధాన పడి దేవుని రాజ్యం కొరకు మనము
సిద్ధపడినట్లుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని పోగొట్టుకునే సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి దేవుని నామంలో ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, జీవాధిపతి, జీవ కలిగిన మా యేసు ప్రభా, నీ కొందనములు జీవ కలిగిన వాడు, సర్వ శరీరులకు నేను దేవుడనని సెలవిస్తున్నా. దేవాతి దేవుడా, నీ కొందనములు చెల్లించుకుంటున్నాము నాయన. నిజంగా నా ప్రభు కుటుంబములతో తండ్రి గృహాలలో కూడా కూర్చొని నీ బిడ్డల అత్యశక్తితో వింటున్నా. ఈ బిడ్డలందరి మీదకి నీ ఆత్మను అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రము లోదయ. మరి దైవజనుల వాక్యం వింటున్నప్పుడు హృదయం తెరవబడి ఆత్మతో నింపబడ్డట్లుగా చూస్తున్నాం. ఈ దినము కూడా ప్రతి హృదయాలు తెరవబడి ఆత్మతో నింపబడేటకు సిద్ధపడి జీవితమును కలిగి ఉండటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అవును దేవా, నీకు స్తోత్రము. ఇదిగో మా కుటుంబంలో ఇంకా నాయన మారు మనసు లేక సిద్ధపాట అనేది లేనట్లున్నట్లయితే ఇప్పుడే ఈ క్షణంలోనే ప్రభా మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని సిద్ధపాటు జీవితాలు కలిగి ఉండటకు నీ కృప మా అందరికి కూడా దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అనేక కుటుంబంలో ఇంకా మారని బిడ్డలు ఉన్నారు. కుటుంబానికి ఒక్కొక్కరు మారిన వారు కూడా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దయచేసి వెనకబడిపోతున్న మారు మనసు జీవితంలో కుటుంబాలను మీరు మేలుకొల్పమని మేము ప్రార్థిస్తున్నాం. ఏ మాటలు ఈ సమయం ఉపగొట్టుకునకుండా ప్రభా నీ బిడ్డల వల్ల హృదయంలో నాయన ఇలువైన నీ వాక్యం మాటలు ప్రభా మరి తలపోసుకొనచ్చు. క్షమాపణగా మేమందరం నీ రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండేటకు నీ కృప దయచేయండి. ఎందుకంటే ఇంకా ముందున్న శ్రమలను బట్టి మరి ప్రకటనలో అనేక రీతిలుగా మరి మీరు బోధిస్తూ తెలియపరిచిన విధముగా నా ప్రభా నిజంగా నాయన ముద్రలు లేని వారికి మరి అనేకమైన శ్రమలు ఈ లోకంలో కలుగుతున్నాయి. కానీ అక్కడ దేవునితో సమభాగముగా నాయన నీ రాజ్యంలో మేము తిరిగేదమని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ ముద్ర గల వారు ఈ లోకంలో సంతోషించి ఆనందించెందరు. కానీ ఒక దినమున వారు అగ్ని ఆరదు పురుగు చావదని వాక్యం సెలవిస్తుంది. కనుక దయచేసి నా ప్రభువా అయ్యా, ఆ యొక్క మహాభయంకరమైన దినములలో మేము తట్టుకొని తాళగలిగిన ఒక గొప్ప మరి ఆత్మను మాకు పంపమని మేము ప్రార్థిస్తున్నాం. ధైర్యం కలిగిన ఆత్మను మాకు ఇవ్వమని మేము అడుగుతూ ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఆత్మను పొందుకున్నటకి ఇది అవకాశం తండ్రి. మనుషులందరి మీద ఆత్మని కుమరిస్తున్నావు, పెద్దలు చిన్నల మీద ప్రవచనాలు ఇస్తున్నావు. దయచేసి మా అందరి కుటుంబాల మీద ప్రభువా మరి నీ ఆత్మను మాపై కుమరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందుకంటే శ్రమల ఆరంభ దినములో మేమున్నాము దేవానికి స్తోత్రము. జనులు తినచో త్రాగుచో ఆడుటకు పాడుటకు లేచి ఉన్నారు. కానీ హఠాత్తుగా నా ప్రభా ఇదిగో నాయన ఆ సంతోషములన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఎవరి గృహాల్లో వారు బంధింపబడి ఉన్నారు ప్రభా నీ కొందనములు. ఇదిగో ఆటపాట లోకమునకు శ్రమ 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 అన్న ఆ శ్రమ దినాన్ని వచ్చే ఉన్నది తండ్రి. అయ్యా ఎప్పుడో ఏ దినమో ఎప్పుడో లే అనేది కాదు, కానీ వచ్చి ఉన్నది కూర్చున్నది తండ్రి. ఆ శ్రమల దినాల్లో తండ్రి మేము మిగలకుండా ప్రభా ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ సిద్ధపాటుగా ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. మెలకువ జీవితమని కలిగే ప్రభా, బుద్ధి గల కన్ని కలవలే ప్రభా, మేము సిద్ధపరచుకున్నట్టుకు నీ కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజా. మీరు ఇచ్చిన గొప్ప అవకాశమని బట్టి మీ కొందనములు దయచేసి ఒకవేళ నీ బిడ్డలను ఇంకా చూస్తామా చూడమనే పరిస్థితిలో కూడా ఉన్నది తలంచుకుంటే ప్రభా ఇంకా ఏమి కూడా లేదు ప్రభువా. తల్లి జాడ పిల్ల, పిల్ల జాడకు తల్లి లేని దినాలుగా మిగిలిపోయి ఉన్నాయి. కనుక దయచేసి ఇక మేమందరం మరలా మేము కలుచుకొని మాట్లాడి ప్రార్థిస్తామనే సమయం కూడా లేకుండా ఉందేమో మాకు తెలియదు దేవా. ఏ దినం ఏమి జరుగుతుందో మాకు తెలియదు కానీ కనుక ఈ యొక్క మరి లైవ్ దూర ప్రభాసల్లో కూడా నిలిచిన అవకాశమును బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలైన వారు అందరము మేము ఇక్కడ చూసుకున్నా చూడకపోయినా కలిసినా కలవకపోయినా పరలోక రాజ్యంలో మేమందరం ఆనందపరితులమై ముందుటకు ఎత్తబడటకు నీ కృప మా అందరికి కూడా దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇది టైం పాస్ కాదు, ఇది కాలక్షేపము కాదు ప్రభువా. విలువైన సమయం తండ్రి నీకు స్తోత్రము చెల్లించుకుంటా. ఈ విలువైన సమయాన్ని మేము పోగొట్టుకున్న ప్రభువా నీ భక్తుల ద్వారా మరణిస్తున్న ఈ గొప్ప అవకాశములను బట్టి ప్రభువా నీ భక్తులందరూ ప్రకటిస్తున్నారు దేని కొరకు సిద్ధపాటు మారు మనసు దేవుడి రాజ్యం కొరకు.
కొరకు సిద్ధపడమని నీ వాక్యము నీ భక్తులందరికీ కూడా సెలవిస్తున్నారు. కనుక దయచేసి ప్రభా సిద్ధపడు జీవితాన్ని కలిగి నీ రాజ్యము కొరకు మేము సిద్ధపడుటకు నీ కృప మా అందరికీ కూడా దయచేయమని అయా భయంకరమైన ఈ యొక్క కరోన వ్యాధిని ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటామను. దాసుని ప్రార్థించిన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వారు అలాగే నేను ప్రభువా ఇంకా అయ్యా డాక్టర్లు నర్సులు నిబిడలు ప్రతి ఒక్క బృందం అంతా కూడా ఎంతో త్యాగంతో పనిచేస్తున్న వారికి మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి, ఆశీర్వాదాలు ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి. ఈ దినము ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొందరములు చెల్లించుకుంటూ మరొక సమయం రేపటి దినము కూడా మీరు మాట్లాడి మా ఆత్మలను సిద్ధపరచుకొని భయము భక్తి నీతి ప్రేమలో విశ్వాసములో నమ్మకంలో నిరీక్షణలో నాయన సిద్ధపడి జీవితాలు కలిగి నీ కొరకు ఎదురు చూసే కృప గ్లోరీ నీకు స్తోత్రం. ఎస్ మీ కొందన నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా నీ కొందన. ఒకవేళ శరీరం బలహీనత లేదైనా పర్వాలేదు ప్రభా, వాటన్నిటిని కూడా యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. కాల్చివేయండి సమస్త రోగముల నుండి నీ బిడ్డలను విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. ప్రపంచ వ్యాధిని యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. దాన్ని కాల్చివే అయ్యా నీ రాజ్యము కట్టుటకు మరి నాయన మిగిలిన బిడ్డలకు నీ రాజ్యాన్ని బోధించుటకు సమయము. ఓ గ్లోరీనికి స్తోత్రము. దయచేయి సమయము దయచేయి అయ్యా. ఇక చాలు నీ కోపము నాయన వద్దు ప్రభ. నీ ఉగ్రత తట్టుకోలేడే మానవుడు కూడా ప్రభ. నీకు సాటి ఎవరు లేరు. దయచేసి నా ప్రభ దాన్ని బంధించి మిగిలిన బిడ్డలందరికీ నీ రక్షణ ఆనందాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకో కృప చూపించండి. లైవ్ ద్వారా విన్న నీ బిడ్డలందరినీ బట్టి నీ కొందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తున్నామని బట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. సింహాసన మీచినావు సింహాల నోళ్ళను మూసినావు. సింహాసన మీచినావు సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా ఆనందము నీవేగా. పరలోక ప్రార్థన. పరలోక మందున మా తల్లి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నిరాశ వచ్చును గాక. నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆరునేడు మాకు దయచేయము. మా రుణాస్త్రం మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకనగా రాజ్యము మహిమ శక్తి బలమును నిరంతరం ఇవ్వ ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మక్రియకు దేవుని నామములు ఇక్కడ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి లోకంలో ఉండమని పరిశుద్ధులందరికీ వాక్యం అందించిన ప్రార్థించిన పాటలు అన్ని ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో ఉన్నబడిన లైఫ్ చేసిన ప్రతి కుటుంబమునకు ఇప్పుడు నిపుణులు సదాకాలం దేవుడు తోడు నడిపించి ఆశీర్వదించునుగాక. అలా ఫి గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏం భయపడొద్దండి. మేము ప్రతిరోజు లైవ్లో ప్రతిరోజు మేము 2 గంటలు మాట్లాడుతున్నాం కనుక లైన్లో ఉండండి. ఇంకా అనేక మందికి తిరగలేనటువంటి వారికి సమయం మాట్లాడుతున్నటువంటి విషయం తెలవకున్నటువంటి వారికి మీరు కూడా లైవ్లో వారికి అందించండి. మీకు చాలా మీకు ధన్యత. మరి సూర్యాపేటలో అయితే భిక్షం గారి కొడుకు సతీష్ కనీసం వారు ఈరోజు చెప్తుంటే అయ్యారిని చాలామందికి పెట్టాను, ఎక్కడెక్కడ జిల్లా జిల్లాలకు పెట్టాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. మా అయ్యగారు మాట్లాడుతున్నాడు వాక్యం అని మిర్యాలగూడెం కానీ నల్గొండ కానీ లేదా ఆయనకి ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటే ఆ చాలా చాలా ఊట్పూరు చాలా దిక్కులు పంపించాడంట. చాలా సంతోషిస్తున్నాను. వారికి ఎంత బాగా వందనాలు చెల్లిస్తున్నా.
దేవుడు నీకు మంచి భార్యనిచ్చి మంచి నీకు కుటుంబాన్ని దేవుడు నిలబెట్టిన గాక. ఆమెన్. మీ అమ్మ కూడా మరి విజయ్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డ బలహీనతలో నుండి విడిపించినట్టుగా, అలాగే మరి చాలా మందిని దేవుడు బలహీనులుగా ఉన్నారు వారిని కూడా దేవుడు బలపరిచి దేవుడు మంచి స్వస్థత ఇచ్చిన గాక. చాలామంది ఆట తోలే వాళ్ళు బిడ్డలు చాలామంది వెనకబడిపోయారు. ఆటో లేదు, నడిపించే వాళ్ళు ఎవరు లేరు, భోజనం లేక చాలా బాధపడుతున్నాం. ఇది ఎన్ని రోజుల వరకు అని చాలా భయపడతా ఉన్నవారు. దయచేసి ఈ వైరస్ను దేవుడు త్వరగా దీన్ని లేకుండా చేసినట్టుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సూర్యాపేట కూడా చాలా వరకు చాలా బీభత్సంగా వస్తుంది. దయచేసి అటు పోవాలంటే ఇబ్బంది, ఇటు రావాలంటే ఇబ్బంది అవుతుంది కనుక ప్రతి చిన్న విషయాన్ని కూడా సూర్యాపేట పోలేకపోతున్నాం. దయచేసి మీరందరూ ప్రార్థనలో ఉంచండి. దేవుడు ఆ యొక్క వైరస్ని దేవుడు త్వరగా తీసేటట్టుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గతించిన నిన్న దినం నుండి ఈ రోజు వరకు ప్రభు మనందరినీ ఆయన సజీవలతలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక దినము మనమందరము ఇలా కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించుకుని దేవుని కృప చూపి ఉన్నాడు. హల్లెలూయా. మీ గృహాలలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలాగూ ఈ లాక్డౌన్ చేయబడినటువంటి దినములన్నింటను ప్రతిరోజు మనకు వైకేబీపీఎం సెంట్రల్ చర్చ్ పాత్రల పహాడ్ ద్వారా ఫేస్బుక్లో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటల నుండి 2 గంటల వరకు లైవ్లో మీరు ఆరాధనలో పాల్గొనండి. మీకున్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా మీరు మరి చిన్న చిన్న సమస్యలు చాలామంది బాధపడుతున్నారు, దుఃఖంలో కూడా ఉన్నారు. అంతకుముందు నిజంగా చూస్తే హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా జ్వరమే అండి. ఏ హాస్పిటల్ నిండా కూడా చూసినా ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే చాలామంది లైన్లలో ఉంటుండేటువంటి వారు, క్యూలో ఉండేవాళ్ళు. మరి అంతమంది జనాంగము ఎక్కడికి వెళ్ళిపోయారండి ఈ రోజుల్లో చూడండి. చిన్న చిన్న సమస్యలు ఏవి వచ్చినా కూడా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు. తక్కువనప్పుడు ఏం జరిగినా కూడా ఈ లాక్డౌన్ లేనటువంటి దినాలలో వెంటనే హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారు ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా భయపడి ఇళ్లలోనే ఉండవలసినటువంటి పరిస్థితులలో మనమందరం ఉన్నాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది రాత్రి కానీ పగలు కానీ ఏ సమయం అనేటువంటి తేడా లేకుండా మీ కొరకు మేము ఉన్నాం. కాబట్టి దైవజనులు ఇప్పుడు ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తూ దుఃఖంలో మరి ఏడుస్తూ ఉంటున్నారు కదా. మీరు అందరూ చూస్తుంటారు, చూడకపోవచ్చు, అందరూ ప్రేయర్లో ఉండి ఉంటారు. టెక్నికల్ టీం కాబట్టి మేము చూస్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా మన కొరకు దైవ సేవకులు ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే తినడానికి తినలేనటువంటి స్థితిలో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయండి కదా. మరి ప్రతిరోజు కూలికి వెళ్తేనే కానీ మన ఇంట్లోకి భోజనం వచ్చేటువంటి స్థితిలో ఉంటున్నాం. అలాంటి స్థితి కూడా ఈరోజు లేదు. ఎందుకంటే ఈరోజు వైరస్ అనేటువంటిది కరోనా వైరస్ గ్రామాలలో కూడా వ్యాప్తి చెందింది. ఈరోజు గ్రామాలలో మనము ప్రతిదినము వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటాము, చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుండేది. కానీ ఈరోజు ప్రతి గ్రామం కూడా లాక్డౌన్ చేయబడింది. మా పక్క గ్రామం చూస్తే ఏపూర్లో చిన్న బాబుకి కరోనా వైరస్ సోకడం జరిగింది కదా. ఈరోజు ఆ గ్రామం మొత్తం కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలు కూడా మొత్తం లాక్డౌన్ అయిపోయింది. మా ఊళ్ళోకి ఎవరు రాకూడదు అనేటువంటివి మొత్తము అక్కడ మరి ఎలక్ట్రికల్ బారియర్స్, మనకి ఎలాగైతే టోల్ గేట్స్ దగ్గర టోల్ ప్లాజాల దగ్గర ఉంటాయో అలాంటి బారియర్స్ కూడా ఈ రోజుల్లో గ్రామాలలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇళ్లలో నుండి బయటికి రాకండి. ఇది గ్రామాలకు కూడా విస్తరించిపోయింది. ఎప్పుడు ఏ క్షణం ఎవరు అనేటువంటిది దానికి ఎవరు వీరికి వీరింట్లోకి వెళ్ళాలా వీరికి సోకాలా వద్దా అనేటువంటిది కూడా ఏది లేదు. అది ఆ వైరస్కి అందరము సమానమే. కాబట్టి ప్రతి ఒక్కరము గమనించి మనం మన గృహాల నుండి బయటికి రాకుండా మీ గృహాలలోనే ఉంటూ దేవుణ్ణి ఆరాధించుకుందాము. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా, రాత్రి కాలం నేను ఒక బ్రదర్ చెప్పుకుంటే విన్నాను ఇంతకుముందు, మరి ఆ గృహంలో వారికి ఉన్నటువంటి శోధనను బట్టి అర్ధరాత్రులు అయినా పడుకుంటే డిస్టర్బ్ చేయడం అందుకని ఫోన్ కూడా చేయకుండా అటువంటి బాధను అనుభవించిన స్థితి నేను విన్నాను. ఇంతకుముందు ఫోన్లో చెప్పారు నాకు. మీరు అలా బాధపడకండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది రాత్రి పగలు తేడా మీరు ఆలోచించకండి. మీరు ఈ స్క్రీన్ పైన ఐగారిది 2వ నెంబర్ కూడా ఉంది అండి. ఐగారిది 2వ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాము, ఈ స్క్రీన్ పైన కనపడుతుంది. తెలియనటువంటి వారు అందరూ కూడా నోట్ చేసుకోండి. 9010828506 ఇది ఐగారిది 2వ నెంబర్ కూడా. మొదటి నెంబరు అందరికీ తెలుసు 9949708506 ఇది ఐగారిది మొదటి నెంబరు. 2వ నెంబర్ కూడా ఉంది 9010828506. ఈ 2 నెంబర్లు మీకు ఒకవేళ అందుబాటులో కూడా ఇంకా లేనట్లయితే నా నెంబరు కూడా ఉంది అండి 9705009191. నా నెంబర్కైనా ఇక్కడ కాల్ చేయొచ్చు. నేను అయ్యగారికి మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను తెలియచేయడానికి రెడీగా ఉన్నాను. మీరు మీ కుటుంబాలలో దుఃఖంలో బాధలో ఉండి మీరు నిద్రపోనక్కర్లేదండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మేము టీం రెడీగా ఉన్నాము. మీరు కూడా
అందరూ కూడా మీకు ఏ సమస్య ఉన్నా భయపడొద్దు, బాధపడొద్దు. అది ఏ రాత్రి అయినా పగలైనా దైవ సేవకులు మీ కొరకు ఫోన్ లిఫ్ట్ చేసి మీ కొరకు ప్రార్థన చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్స్ లేవండి, ఈ చిన్న సమస్య అని చెప్పి మీరు పడుకొని నిద్రలేమైనా సంభవిస్తే అది మరి ఎంతో దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. కనుక మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా అయ్యగారికి ఫోన్ చేయండి. మరొకసారి నెంబర్స్ తెలియజేస్తున్నాను, 9949708506, రెండవ నెంబర్ 9010828506. ఈ లాస్ట్లో రెండు నెంబర్లు కూడా 8506తోనే ఉంటాయండి. మీకు తెలియనటువంటి వారు ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఇప్పుడు మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రెండు నెంబర్లు కూడా మీకు కలవకుండా ఉన్నట్లయితే నా నెంబర్కు కూడా మీరు కాల్ చేయవచ్చు, నేను అయ్యగారికి ఇస్తుంటాను. 9705009191 ఈ మూడు నెంబర్లకి ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఖచ్చితంగా